చిలకలూరుపేటలోని ఒక బేకరీలో గుమస్తాగా పనిచేస్తున్న కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన నీలకంఠ గుంటూరు లా కాలేజ్ విద్యార్థిని మాయమాటలతో లొంగ తీసుకుని అమ్మాయి తల్లిదండ్రులకు తెలియకుండా గత 10-15 రోజులుగా కమ్మవారిపల్లి గ్రామంలో ఉంచారని తెలిపారు. జనవరి 6వ తేదీన సదరు అమ్మాయి బ్రహ్మంగారి మఠం పోలీస్ స్టేషన్లో వాట్సాప్ ద్వారా కొంతమంది తనను వేధిస్తున్నారని, తన మొబైల్ నంబర్ ను ఫోన్ సైట్ లో ఉంచారని ఫిర్యాదు ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేశామని తెలిపారు. వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ల ఆధారంగా చేసిన దర్యాప్తులో వేధింపులకు గురిచేసిన నిందితులు నీలకంఠకు అత్యంత సన్నిహితులుగా పోలీసులు గుర్తించామని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించకుండా కేసును తప్పుదోవ పట్టించేందుకు పోలీసులను బెదిరించే ప్రయత్నంలో భాగంగానే నీలకంఠ అనే యువకుడు ప్రయత్నం చేసినట్లుగా తెలిపారు. ఫిర్యాదు చేసిన బాధితురాలిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించామని తెలిపారు. అసభ్యకరంగా వేధిస్తూ అమ్మాయిల వివరాలను ఫోన్ సైట్ లో పెట్టి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పక తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తారీఖు బ్రహ్మగారు పోలీస్ స్టేషన్కు విజయవాడ దగ్గరలోని ఉయ్యూరికి చెందినటువంటి ఒక అమ్మాయి మా బ్రహ్మగారు పోలీసులకు వచ్చేసి తనను వాట్సాప్ నందు మరియు ఫోటో సైట్స్లో నా నెంబర్ పెట్టి తనను వేధిస్తున్నారు కొందరు వ్యక్తులు అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో ఆ వ్యక్తులు బ్రహ్మగారి మండలం కమ్మవారిపల్లికి చెందినటువంటి రాజేంద్ర మరియు అతని స్నేహితుడు నిత్యారెడ్డిని మాకు తెలిసింది. ఆమె విచారణలో భాగంగా మనము ఆ అమ్మాయిని ఉయ్యూరుకు చెందినటువంటి అమ్మాయిని పోలీసులు పిలిపించి విచారించగా ఆ అమ్మాయి ఉయ్యూరు గుంటూరులో లా కాలేజీ లా ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంది. ఆ అమ్మాయికి కమ్మారపల్లికి చెందిన నీలకంఠ అనే వ్యక్తి చిలకలూరుపేటలో అతను స్వీట్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. అతనితో పరిచయమై అతని ద్వారా అతని మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని కమ్మారపల్లికి గ్రామానికి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ముద్దాయి ఉన్నారో రాజేంద్ర వచ్చేసి ఈ నీలకంఠ అనే వ్యక్తికి స్వయానా తమ్ముడు. విచారణలో భాగంగా నీలకంఠనే రాజేంద్రకు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్ ఇవ్వడంతో ఆ నెంబర్ ద్వారానే రాజేంద్ర అతని స్టేట్ సెక్యూరిటీ కలిసి ఫోన్ వెబ్సైట్లలో మరియు వాట్సాప్లలో ఆ అమ్మాయిని అసభ్య పదజాలంతో మాట్లాడుతూ వాట్సాప్లో ఫోన్ సైట్లో పెట్టడం ఆమె నెంబర్ పెట్టడం జరిగింది. విచారణలో భాగంగా మేము ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు ఉన్నటువంటి ఉయ్యూరు గ్రామానికి చెందినటువంటి మహిళను అమ్మాయిని మేము చట్టపరంగా ఒక ఉమెన్ కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ యొక్క ఎస్కార్ట్ ద్వారా ఉయ్యూరు గ్రామానికి చేర్చి వాళ్ళ తల్లిని అప్పగించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు మా తర్వాత తెలిసిన విషయం ఏమంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయి ఎవరైతే నీలకంఠ నీలకంఠకు 8వ తారీఖు మధ్యాహ్నం ఫోన్ చేసి దయచేసి మా అమ్మాయిని మీరు ఫోన్ల ద్వారా కానీ లేదా వేధించవద్దు, అలా వేధించి ఆ అమ్మాయి జీవితం నాశనం చేయొద్దు అని వేడుకున్నటంతో అతను సూసైడ్ అయ్యే ప్రయత్నం చేసిన చెప్పి మాకు తెలిసింది. కేవలం పోలీసులను మమ్మల్ని బెదిరించాలనే ఉద్దేశంతో బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఇలాంటి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. తప్ప మేము అన్ని రకాలుగా చట్టపరంగా విచారించినాము. ఖచ్చితంగా నీలకంఠ అనే వ్యక్తి ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తీసుకొని వచ్చి ఇక్కడ కమ్మవారిపల్లిలో తన స్వగ్రామంలో 10-12 రోజులు పెట్టుకుని ఉన్నాడు. అలాగే వాళ్ళ తల్లి వాళ్ళ తమ్ముడికి ముద్దాయిన రాజేంద్ర కూడా ఇతనే ఫోన్ నెంబర్ ఇచ్చి ఇతర వల్లనే ఈ నేరం తినడానికి కారణమైంది. కాబట్టి దీంట్లో ఎటువంటి పోలీసుల యొక్క దురుద్దేశం కానీ ఏమి కానీ లేదు. మేము పూర్తిగా చట్టపరిధిలోనే ఒక వ్యక్తి బాధితురాలైనటువంటి అమ్మాయిని మేము వాళ్ళ తల్లిదండ్రులకు పూర్తి మహిళల రక్షణ ద్వారా ఇప్పించడం జరిగింది. ఈ రోజుల్లో మహిళలకు అన్యాయం జరుగుతున్నాయి కాబట్టి ఆ మహిళలను మేము రక్షించాలనే ఒక ప్రధాన ఉద్దేశంతో ఆ మహిళలు చెడు వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకుండటం కోసం మేము వాళ్ళను వాళ్ళ పేరెంట్స్కి అప్పగించింది. తప్ప వాళ్ళకు మేము ఎవరికి అప్పగించలేదు, పిల్లలకు పేరెంట్స్కి అప్పగించాం. నీలకంఠ అనే వ్యక్తి కేవలం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా దుష్ప్రచారం చేయడం ద్వారా తను లబ్ధి పొందాలని చూస్తున్నాడు. తప్ప దీంట్లో పోలీసుల యొక్క ఎటువంటి ప్రమేయం అతని ఆత్మహత్య ప్రయత్నానికి పోలీసులకు ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఇతనికి పెళ్లి ఇచ్చి పెళ్లి చేయనన్న ఉద్దేశంతోనే ఆ అబ్బాయి ప్రయత్నం చేశాడు. దీన్ని మా పోలీసులకు అంటగట్టుతున్నట్టుగా మేము భావిస్తున్నాము.